గ్యాప్ వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన షూటింగ్ కోసం వస్తాడు. ఇక్కడికి వచ్చి రోడ్ని అంటాడు, ఏదేదో చెప్తాడు, ఏదేదో మాట్లాడతాడు, పకటి కళ్ళకు అంటాడు. 2024 నేను ముఖ్యమంత్రిని అంటాడు. నేను ఒక్కరోజు ఒకసారి అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయగలుగుతాడా? పొత్తు పెట్టుకున్నాడు, ఏ విధంగా ముఖ్యమంత్రిగా అతను ఎస్టాబ్లిష్ కాగలుగుతాడు? మీరు ఇప్పుడే రాసుకోండి, రేపు 2024 ఇప్పటికే చంద్రబాబుతో మంత్రం జరుపుకుంటున్నాడు, చంద్రబాబుతో కలిసి పోటీ చేయాలని చెప్పని కోరుకుంటున్న వ్యక్తి నేను ముఖ్యమంత్రిని. మీ సంగతి చూస్తాను, ఇక్కడ గుర్తుపెట్టుకుంటాను, నేమే మా తాట తీస్తాను, తొక్క తీస్తాను అని చెప్పని మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ని నేరుగా ప్రశ్నిస్తున్నా, నువ్వు ఇప్పటి వరకు ఏ ఒక్క మాట మీద నుంచున్న పరిస్థితి కనబడుతుందా? 2009 ఎన్నికల్లో పంచి రోడ్డు తెస్తామని చెప్పాను, భారతీయ జనతా పార్టీనేమో పాచిపోయిన లడ్డూలు నరేంద్ర మోడీ గారిని విపరీతంగా తిట్టావు, మళ్ళీ లోకేష్ని చంద్రబాబుని పొగిడావు, మళ్ళీ లోకేష్ని చంద్రబాబుని తిట్టావు, మాయావతి గారి కాళ్ళు పట్టుకున్నావు, కమ్యూనిస్ట్ వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకున్నావు. ఏ రోజు నువ్వు ఎవరితో పరిమిణం అనుకుంటావు? ఈరోజు ఏదో మన 10 అభిమానులు ముందు కూర్చోబెట్టుకుని చప్పట్లు కూర్చుకొని కేరింతలు పెట్టుకున్నాడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా ముఖ్యంగా చెప్పండి, మా విజయవాడ నగరంలో చూసుకోండి, 100 కోట్లతో రోడ్లు అభివృద్ధి చేస్తాం. గతంలో కనుక నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు కానీ నువ్వు కానీ కలిసి కనుక ఇవన్నీ చేసి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చి ఉండేదా? ఆ రోజు మీరు చేసిన పాపాలను ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు కడుగుతున్నారు. ఆ రోజు చేసిన మీరు అప్పుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బరాయిస్తున్నారు. ఈరోజు వాటన్నింటినీ ముందు తీసుకెళ్తుంటే నువ్వు మాట్లాడితే వ్యక్తిగతంగా వెళ్తావు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించారండి? ఎప్పుడైనా ఆలోచించారండి? పొరపాటునైనా ప్రతిరోజు నిద్రపోతున్నా కానీ మేలుకున్నా కానీ జగన్ గారు, జగన్ గారు, జగన్ గారు, జగన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు. దీనికి ఏంటంటే జగన్ గారి యొక్క పిచ్చి పట్టింది ఆయనకి. పుట్టిన మామూలుగా ఇంట్లో తల్లిదండ్రులను గుర్తుపెట్టుకుంటాడు తెలియదు, ఆయనకి జీవితాన్ని ఇచ్చిన చిరంజీవి గారిని అన్నయ్య గారిని గుర్తుపెట్టుకుంటాడు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఏ రోజు మర్చిపోలేడు అతను. ఎందుకంటే నాకు మా వారసత్వం లేదు, మా తండ్రులు చీఫ్ మినిస్టర్ కాదన్నారు. మెగాస్టార్ చిరంజీవి లేకపోతే నువ్వెంత బచ్చగడివి, మెగాస్టార్ చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ బచ్చ. చిరంజీవి గారి పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేవి పవన్ కళ్యాణ్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట మాత్రం మర్యాదగా ఉండదని చెప్పి పవన్ కళ్యాణ్ని మీ ద్వారా హెచ్చరిస్తూ, ఈ దిక్కుమాల రాజకీయాలు, సినిమా రాజకీయాలు, క్లాప్ పట్టే రాజకీయాలు, పేమెంట్ రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఎదురు పడుతున్నాను.